శుభోదయం స్వాములందరికి, స్వామి శరణం. వెల్కమ్ టు లాగ్స్ బై ఎంపీ మనోజ్. ఈరోజు వచ్చేసి మనము చిబ్బులాపూర్ నుంచి బుద్ధగిరి వెళ్తున్నాం స్వామి. కొంచెం మనకి నెట్వర్క్ ఇష్యూ వల్ల వీడియోస్ అనేది లేట్గా అప్లోడ్ అవుతున్నాయి స్వామి. స్వామి శరణం అయినంత వరకు ఫాస్ట్గా ట్రై చేస్తున్నా వీడియోస్ జల్దీ అప్లోడ్ చేయడానికి. స్వామి శరణం అయ్యా. స్వామి ఈశ్వర రమయ్యప్ప. ఇక్కడ చూడొచ్చు మనం బెంగళూరు పోయాడు. 5:35 ఉంది. హైదరాబాద్లో చూసినట్టయితే బెంగళూరు వచ్చేసి 5:80 వరకు ఉండే స్వామి. ఈరోజు వచ్చేసి 35 ఉంది. మరో ఒక్క రేపు ఒక్క రోజు కర్ణాటకలో ఉంటాము. ఎల్లుండి వచ్చేసి తమిళనాడులోకి ఎంటర్ అవుతాం స్వామి. స్వామి శరణం సేలం వచ్చి 2:45 ఉంది. మనకు సేలం వచ్చేసి ఇంకా 7 డేస్లో వెళ్తాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. వా కొటేషన్ జబర్దస్త్ ఉంది స్వామి. ఇఫ్ యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. వై ఫేర్ వెన్ ఐఎమ్ హియర్. కొటేషన్ అయితే మస్తు ఉంది స్వామి. గుళ్ళోకి వెళ్తున్నాము. మనకి టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే సాయిబాబా టెంపుల్ ఉంది స్వామి. ఈ గుళ్ళో ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్తాము. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది స్వామి ఈ టెంపుల్. గుళ్ళోకి అయితే వెళ్తున్నాం స్వామి. గత 4 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వస్తున్నాను స్వామి. ఎంత నడిచినా ఈ టెంపుల్కి వచ్చి ఒక 5 మినిట్స్ కూర్చొని రిలాక్స్ అయితే అసలు ఇంత నడిచింది కూడా మర్చిపోతాం స్వామి. చాలామంది స్వాములు వచ్చి వెళ్ళిపోయారు. కొంతమందికి తెలియదు కొత్త వచ్చిన వాళ్ళకి. పాత స్వాములు ఉంటే మాత్రం పక్కా కుడతారు. తొందర ఇలా ముడుపులు కడతారు స్వామి. మన కోరిక కొడుకొని ఇలా పడితే అవి నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకం స్వామి. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వామి శరణమయ్యప్ప. ఇంత ప్రశాంతంగా చూడండి స్వామి. ఒక 5 మినిట్స్గా రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మా ఆల్ట్కి వెళ్తాం స్వామి. ఇక్కడ నుంచి మా ఆల్ట్ వచ్చేసి ఇంకా 3:5 ఉంది స్వామి శరణం. చాలామంది మేము చెప్పులు వేసుకున్నామంటారు. రోడ్లు ఎలా ఉన్నాయో, రౌతులు ముళ్ళు సీజన్ బెంగాలు అనేటివి కాళ్ళ కూర్చుంటాయి స్వామి. మనం 1 రోజు 2 రోజులు నడిచే యాత్ర కాదు ఇది. 40 రోజులు నడవాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ కూడా ఇసుకోవాలి కదా స్వామి. ఇది ఒక్క సాధన అయిపోలేదు కదా మన ఫ్యూచర్ కూడా. మనం ఒక 10 రోజులు నడిచి 5 రోజులు నడిచి యాత్ర కాదు ఇది. 40 రోజులు నడవాలి కాబట్టి కంపల్సరీ చెప్పులు అనేది వేసుకోవాలి. అప్పట్లో గురుస్వామి ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు ఎంత కష్టాలు అనుభవించిందో అది అందరికీ తెలుసో తెలియదు కానీ గురుస్వామి అట్లా ఏ స్వామి అట్లా బాధపడదని చెప్పి పాదరక్షలు వేసుకోమని గురుస్వామి చెప్పింది స్వామి. ఇంకోటి ఏంటిదంటే మనం చెప్పులు వేసుకుంటున్నామని అంటున్నారు కదా. ఇంకోటి ఏంటంటే మనం చెప్పు మేము చెప్పులు వేసుకుంటామని అంటున్నారు కదా స్వామి.
ఒకప్పుడు చెప్పులు అంటే తోలుతో తయారు చేస్తున్న స్వామి, ఇది వచ్చేసి మనం వేసుకున్న చెప్పులు తోలు కాదు, మనం మొత్తం ప్లాస్టిక్ వేసుకుంటున్నాము. ఇవి నార్మల్ ఎయిర్ల లెక్కనే స్వామి, మొత్తానికి ఆల్ టుగెదర్కి వచ్చాం స్వామి. పెట్రోల్ పంప్ పక్కనే మా ఆల్టర్ కిరాక్ మై నిండా అడిగారు కామెంట్ పెట్టి స్వామి. ఈ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా స్వామి, రెండు రెండు చెట్ల పక్కనే ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మా ఆల్డ్ స్వామి. ఆల్రెడీ మా వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడవచ్చు. లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎంజాయ్ తీసుకుంటా. అక్కడ సాములు అందరూ వచ్చి లోపల ఉన్నారు చూడండి. ఈరోజు ఉండే ఆల్ట ఇక్కడ ఫిక్స్ అనేది చేసి ఇక్కడ నుంచి నైట్ ఆల్ట బుద్ధికి వెళ్తాం స్వామి. చేసి దేవనహళ్ళి ఊరి పేరు వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీరం నాగయజ్ఞ అపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం. ఓం రాం హ్రీం రౌం రహయ రంభాయ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. గృహమల గుణం తేజస్వరూపం సేనాన్య అంతరకృష్ణం
స్వామి శరణమయ్యప్ప మొత్తానికి మనకి ఇక్కడ వెల్కమ్ టు బెంగళూరు అనే బోర్డు అయితే వచ్చేసింది స్వామి. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ యాక్చువల్లీ మనకు వచ్చేసి వైట్ ఫీల్డ్ వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంది స్వామి. రేపు పొద్దుగల టిఫిన్ హాల్ట్ అది యాక్చువల్గా డే హాల్ట్ ఉంటుంది మనకి. అది స్టేయింగ్కి అవైలబుల్ లేదని చెప్పేసి డైరెక్ట్ నైట్ హాల్ట్కి వెళ్ళిపోదాం స్వామి. రేపు కూడా మాకు హాఫ్ డే లేకనే స్వామి శరణ్ దానికి నైట్ హాల్ట్ అయితే వచ్చేసినాం స్వామి. ఈరోజు వెనస్డే కాబట్టి మన దగ్గర పూజ ఉన్నాయి స్వామి స్వామించుకున్నాం. విష్ణు
ಹರಿದ್ರಾ ಗಣಪತಿ ದೇವತೋ ಜ್ಞಾನ ನಮಃ ನಾನಾ
ఓం నమః శివాయ నమః
ప్రదర్శయామి ధూప దీపానంతరం ఆగమనీయం సమర్పయామి. శశివరణం చతు